చూసినా కూడా రోజు రోజుకు దుకాణం ఖాళీ అయిపోతా ఉంది ఎందుకు అనేది ఐలే చాలా బాగా చెప్పింది ఐలే ఏం మాట్లాడిండు స్వంత పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోనటువంటి నాయకుడు పార్టీ కార్యకర్తలకే ఇచ్చిన మాట నిలబెట్టని నాయకుడు రేపు ప్రజలకు మాత్రమే ఏం నిలబెడతాడు కార్యకర్తల్ని కష్టాల్లో ఆదుకోలేని వ్యక్తి కార్యకర్తలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని వ్యక్తి రేపు ప్రజలకు ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకుంటాడు కార్యకర్తల కష్ట సుఖాలు పట్టించుకోని వ్యక్తి రేపు ప్రజల కష్ట సుఖాలు ఎట్లా పట్టించుకుంటాడని చక్కగా ఐలే చెప్పినాడు ఉదాహరణలతో సహా పేర్లు కూడా చెప్పినాడు ఏ ఊరు ఏ గ్రామం ఏ మండలం ఏ ఆపద వచ్చింది నువ్వు ఏ మాట ఇచ్చినావు నువ్వు ఎట్లా మాట తప్పినావు కూడా ఈ రోజు ఐలే గారు చాలా స్పష్టంగా చెప్పినాడు ఇవాల ఒక్కొక్కరు 20 ఏళ్ళు పని చేసిన వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బీజేపీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన వాళ్ళు ఈ రోజు ఎందుకు బయటకు పోతున్నారో బీజేపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇవాల ఎక్కడ పని చేస్తున్నారు నీకు వాసిరెడ్డి గారు చేగుంటలో పని చేస్తున్నారా మాజీ ఎమ్మెల్యే గారు దౌల్తాబాద్ లో గిరీష్ రెడ్డి గారు పని చేస్తున్నారా ఈ మధ్య దౌల్తాబాద్ లో నేను వెళ్తే 8 గ్రామాల బీజేపీ గ్రామ కార్యవర్గాలు టిఆర్ఎస్ పార్టీలో విలీనమైంది 8 గ్రామాలు ఒక ఊరు రెండు ఊర్లు కాదు దౌల్తాబాద్ లో 8 గ్రామాలు స్వచ్ఛందంగా వచ్చి టిఆర్ఎస్ పార్టీలో విలీనమైంది అదే విధంగా ఈ రోజు మన దగ్గర కూడా చాలా మంది బీజేపీ నాయకులు మన ఐలే గారితో పాటు చాలా మంది చేరిండు అదే విధంగా ఈ మధ్య కాలంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి కూడా బీజేపీ సీనియర్ నాయకులు ఇవాల కూడా మన నరసింహారెడ్డి గారితో పాటు మన లక్ష్మీపూర్ మైపాలరెడ్డి గారితో పాటు మరి చాలా మంది బీజేపీ కార్యకర్తలు చేరుతా ఉన్నారు దుబ్బాకలు కూడా వంశీ లాంటి కార్యకర్త బయటకు వచ్చేసింది తొగుటలో బీజేపీ హనుమంతరెడ్డి అనే పేరే బీజేపీ హనుమంతరెడ్డి అయిపోయింది అట్లాంటి సీనియర్ నాయకుడు పుట్టినాటి నుంచి అంటే ఆయనకు ఖ్యాతి తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ జెండా మోసిన హనుమంతరెడ్డి లాంటి వాళ్ళు మొత్తం మంది కూడా తొగుట మండలంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరినారు రాయపూర్లో కూడా బాలలక్ష్మి వాళ్ళతో పాటు చాలామంది అక్కడ కూడా బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినారు అంటే ఏమర్థమవుతుంది బీజేపీ నాయకులకు సొంత కార్యకర్తలకే బీజేపీ అభ్యర్థి మీద బీజేపీ పార్టీ మీద నమ్మకం లేదు ఇలా వాళ్ళే రోజు బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఇంకా గెలుపు ఎక్కడిది ప్రజలకు నమ్మకం ఎక్కడిది అందుకే ఇలా బీజేపీ వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది వాళ్ళకి ఫ్రస్ట్రేషన్తో ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు డబ్బులు వంచాలి ఏదో రకంగా ప్రలోభాలకు గురి చేయాలని చెప్పి బీజేపీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు మొన్న హైదరాబాద్ దగ్గర దుబ్బాకకి డబ్బులు తెస్తుంటే రెడ్ హ్యాండెడ్గా డబ్బులు దొరికిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇవాళ సిద్దిపేటలో కూడా పోలీస్ అధికారులు రైడ్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా వారి బంధువుల ఇళ్లలో డబ్బులు దొరికితే ఇవాళ కొద్దిమంది బీజేపీ కార్యకర్తలు తీసుకుపోయి గుండాల్లాగా పోలీసుల చేతుల నుంచి డబ్బులు గుంజుకొని పారిపోయింది ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఇది ఎంత మేర కరెక్ట్ మీరు తప్పు చేయకపోతే మీరు సహకరించాలి పోలీసులతోని పోలీసులు ఏమైనా సిద్దిపేటలో మా మున్సిపల్ చైర్మన్ రాజనర్సీలు మీద కూడా కంప్లైంట్ చేస్తే వచ్చి ఇల్లంతా చెక్ చేసి పర్పులన్నీ చింపిరు మొత్తం బీరువాలన్నీ చెక్ చేసింది నా కార్ చెక్ చేసింది మా అభ్యర్థి సుజాతక్క కార్ చెక్ చేసింది ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపినాం పోలీసులకు సహకరించినాం చెక్ చేసుకోమని చెప్పినాం ఇవాళ మొన్న 20 లక్షలు దొరికినాయి ఇవాళ కూడా డబ్బులు దొరికితే పోలీస్ అధికారుల చేతుల్లో నుంచి మీదపడి గుండాల్లాగా డబ్బులు గుంజుకొని పోయి ఇవాళ మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో దుబ్బాక ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇదేనా పద్ధతి మీ సంస్కృతి ఇదేనా డబ్బులు దొరుకుతాయి మళ్ళీ ఆ దొరికిన డబ్బుల్ని వెనకటికి ఎవడో దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నట ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఇవాళ సిద్దిపేటలో వ్యవహరించిన బీహార్లో కరోనా వ్యాక్సిన్ ఫ్రీ మమ్మల్ని గెలిపితే ఫ్రీ అని మరి తెలంగాణ కేరే బీజేపీ ఒక దేశాన్ని పరిపాలిస్తుందా బీహార్ని పరిపాలిస్తుందా బీహార్లో కరోనా వ్యాక్సిన్ ఫ్రీ అంటే మరి తెలంగాణలో దుబ్బాకడ ఏమడగాలి మరి మా ప్రజలు కరోనా వ్యాక్సిన్ దుబ్బాకు బీహార్కి ఇచ్చినావు మరి ఆన్ని అడుగుకో ఓట్లు మరి దుబ్బాకడేమని అడుగుతావు దుబ్బాక తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిండ్రు తెలంగాణలో కరోనా సమస్య లేదా అంటే మీరు ఎంత దిగజారుడు దివాలాకోరు రాజకీయాలకి ఇవాళ బీజేపీ పాల్పడుతుందో దయచేసి మిత్రుడు ఆలోచించాలి అసలు వ్యాక్సినే రాలే వచ్చిందా రాని వ్యాక్సిన్ మేము గెలిస్తే ఫ్రీకి ఇస్తామని చెప్తారు వెనకటికి కూడా చంద్రమండలం మీద భూమి పంచుతానట
ఇక్కడ కథ చంద్రబాబు మీద భూమి పంచినట్టున్నది ఇలా కథ ఇంత దివాలకు రాజకీయాలకు వాళ్ళు పాల్పడతా ఉన్నారు సో నేను మిత్రులకు కోరేది మీరు చక్కగా మాట్లాడండి మా ఇలే చాలా బాగా మాట్లాడండి మీరు ఎక్కడికి అక్కడ వాళ్ళ యొక్క ప్రయత్నాలను తిప్పి కొట్టండి ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు ఏమున్నది కాంగ్రెస్ వాళ్ళది సింపుల్ ఒకటే లైన్లో చెప్పాలి కాలిపోయే మోటార్లకు బాయికాడ మీటర్లకు 24 గంటల ఫ్రీ కరెంట్కు మధ్య ఎలక్షన్ జరుగుతుంది దుబాకల ఏం కావాలి కాలిపోయే మోటార్లు అంటే కాంగ్రెస్ బాయికాడ మీటర్లు అంటే బీజేపీ 24 గంటల ఫ్రీ కరెంట్ అంటే టిఆర్ఎస్ ఏం కావాలి దుబాకల పోటీ ఎవరికి కాలిపోయే మోటార్లు బాయికాడ మీటర్లు 24 గంటల ఫ్రీ కరెంట్ ముగ్గురు ఉన్నారుగా ఎవరి దిక్కు ఎవరికి పోవాలో పోరుగా కాలిపోయే మోటార్లు పోవాలంటే కాంగ్రెస్ దిక్కు పోవాలి బాయికాడ మీటర్లు కావాలంటే బీజేపీ దిక్కు పోవాలి ఏదొద్దు మోటార్లు కావాలని ట్రాన్స్ఫార్మర్లు కావాలని ఫ్రీ కరెంట్ కావాలంటే టిఆర్ఎస్ అక్కజనుల దగ్గర ఏందనుకో ఏమున్నది బీడీలోల దగ్గర పోతే పురే గుర్తించినోడు కాంగ్రెస్ జీఎస్టీ పేరు మీద 18% బీడీల మీద పన్నేసి చేతుల శాట గుంజుకున్నాడు బీజేపీ 2116 ఇచ్చి కడుపులో పెట్టుకున్నాడు కేసీఆర్ ఏమైంది 18% బీడీల మీద జీఎస్టీ వేస్తే ఇవాళ ఏం జరిగింది ఆకు దొరకలేదు అక్కజెల్లెలకు బీడీల అమ్మకాలు తగ్గిపోయి 15 రోజులు 20 రోజుల పని కూడా దొరకలేదు బీడీలు చేసి అక్కజెల్లెలకు బాధపడుతున్నారు మాకు పని దొరకలేదని ఆనాడు పుర్రే గుర్తు పెట్టి వాడు 5-10 రోజులు ఆగం పట్టిండు కాంగ్రెస్ 5-10 రోజుల పని పుర్రే గుర్తు దెబ్బపడ్డది ఇప్పుడు జీఎస్టీ 18% పెట్టే వీళ్ళకి 5-10 రోజులు దెబ్బ కొడితే ఇవాళ బీడీలు ఆకు 15 రోజులు కూడా దొరకలేదు అక్కజెల్లెలకు